మాఘమాసం మొదలైపోయింది, ఇంకా పెళ్లిళ్లు కూడా ప్రారంభమయ్యాయి. మరి ఫంక్షన్ హాల్స్ లో బుకింగ్స్ ఏ విధంగా జరుగుతున్నాయో వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఆర్గే కన్వెన్షన్ మేనేజర్ గారు. ఆయనతో మాట్లాడి పెళ్లిళ్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు మ్యారేజ్ కి సంబంధించి ఎన్ని డేట్స్ అనేవి ఫిక్స్ అయ్యాయి? మనకు మ్యారేజ్ అనేది ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయినాయండి, 11వ తారీఖు నుండి. మాకు కామన్ గా 11వ తారీఖు, 14వ తారీఖు, 18, 15, 21, 24, 28, 29 ఇలా రిసెప్షన్స్ చాలా బుక్ అయిపోయినాయి. మార్చి కూడా మాకు ఆల్మోస్ట్ డేట్స్ అన్ని బుక్ అయిపోయినాయండి. ఏప్రిల్ ఉగాది వరకు మ్యారేజెస్ ఉన్నాయి అంటారు, ఏప్రిల్ వరకు మాకు డేట్స్ అన్ని బుక్ అయిపోయినాయండి. రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంది సార్? రెస్పాన్స్ అంటే మాకు డేట్స్ అన్ని బుక్ అయిన డేట్స్తోనే వస్తున్నారండి. అవన్నీ ఆల్మోస్ట్ మా ఫంక్షన్ హాల్ అన్ని బుక్ అయిపోయినాయి. ఇక ఖాళీ డేట్స్ అంటే ఉగాది ముందు వరకు లేవండి, ఉగాది తర్వాత నుండి ఖాళీ డేట్స్ ఉన్నాయి. అంటే ఉగాదికి ముందు ఎన్ని అయితే అయినాయి, అంటే ఉగాది తర్వాత ఎన్ని బుక్ అయినాయి? ఉగాదికి ముందు వరకే బుకింగ్ వస్తున్నాయి మేడం. ఉగాది తర్వాత ఏప్రిల్ 18, 19, 20 అడుగుతున్నారు, అవి కూడా ఆల్మోస్ట్ బుక్ అయిపోతాయి. ఉగాది ముందు వరకు అయితే మాకు ఒక 25 బుకింగ్స్ అయినాయి మేడం. 25 అయినాయి. మార్చిలో ఒక 15 అయినాయి, ఫిబ్రవరిలో ఒక 10 అయినాయి, ఏప్రిల్లో ఒక 5 బుకింగ్ అయినాయి. బర్త్డేస్ కానీ, శారీ ఫంక్షన్స్ కానీ, రిసెప్షన్స్ కానీ ఇలా బుక్ అయినాయి మేడం. ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఘట్టం పెళ్లి. అలాంటి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలంటే ఎవరిని అడిగినా చెప్పే మాసం మాఘమాసం. ఎందుకంటే పెళ్లిళ్లకు పెట్టింది పేరు మాఘమాసం. ఈ మాసంలో బలమైన ముహూర్తాలుంటాయని పండితులు, పురోహితులు చెప్తున్నారు. అయితే ఈ మాసంలోనే ఎందుకు బలమైన ముహూర్తాలుంటాయి, ఈ మాసం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగుస్తుందో ప్రస్తుతం మనతో పాటు అయ్యగారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయ్యగారు, మాఘమాసం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగుస్తుంది? శ్రీ వెంకటేశాయ నమః. మాఘమాసం 2వ నెల 10వ తారీఖు నాడు ప్రారంభమైంది. తెలుగు లెక్కల్లో లెక్కలు ఎలా ఉంటాయి అంటమ్మా, అమావాస్య నుంచి అమావాస వరకు లెక్క ఉంటుంది. పాడ్యం నుంచి ప్రారంభం అవుతుంది, శుద్ధ పాడ్యమి అంటాను. అంటే మాఘశుద్ధ పాడ్యం మన శనివారం మొదలైంది. మాఘ బహుళ అమావాస్య వరకు మాఘమాసం కిందనే లెక్క పెడతాం. దాంట్లో మనకు 15 రోజులు పుణ్యానికి ముందు, 15 రోజులు పుణ్యమి తర్వాత, అంటే శుద్ధమందు బహుళమందు రెండు ఉంటాయి. పుణ్యానికి ముందు శుద్ధం, పౌర్ణమి తర్వాత బహుళం. దీన్ని పూర్ణచంద్రుడు, క్షీణచంద్రుడు. పుణ్యానికి ముందు పూర్ణచంద్రుడు, చంద్రుడు ఉత్పత్తి అవుతున్నట్టుగా నిండుగా వస్తాడు పుణ్యం వరకు. పుణ్యమి తర్వాత పంచమి వెళ్ళిన తర్వాత క్షీణచంద్రుడి కింద తగ్గుతూ ఉంటాడు, అమావాస్య వస్తుంది. అందుకొరకని పాడ్యం నాడు మొదలవుతుంది. ఎప్పుడైనా ఏ మాసమైనా మాఘమాసం అనేగా పాడ్యమికి మొదలవుతుంది, అమావాస్య రోజుకు ఎండింగ్ అయిపోతుంది, మధ్యలో మనకు పౌర్ణమి వస్తుంది. అట్లా ప్రతి నెల రేపు మళ్ళీ మార్చి 10వ తారీఖు వరకు ఈ మాఘమాసం కార్యక్రమం ఉంటుంది. అయ్యయ్య గారు, మాఘమాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయని అంటున్నారు, వేరే మాసంలో అలాంటి బలమైన ముహూర్తాలు ఉండేయని అంటున్నారు, మరి ఇది నిజమే అంటారా? మాఘమాసమే బలమైన ముహూర్తం అనే దానికి కారణం ఏంటంటే అమ్మా, చాలా విశేషమైన మాసం ఈ మాఘమాసం. అన్ని మాసాలలో స్వామివారు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. అందులో గత మనం పూర్వం వెళ్ళినట్టయితే మాఘాది పంచకం అంటే మాఘం, పాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠమాసం వరకు విశేషంగా ముహూర్తాలు ఉండేవి. ఎప్పుడైనా కూడా ఈ 5 మాసాలు మాఘాది పంచకం అంటారు. ఇది చాలా విశేషం, మొదట చెప్పబడ్డాయి. దీని తర్వాత శ్రావణం, కార్తీకం, మార్గశీర్షంగా రెండుగా చెప్పబడ్డాయి. మిగతా 2 మాసాలలో ముహూర్తాలు ఉండవు. పుష్యమాసంలో ముహూర్తాలు ఉండవు, అట్లా పోతే భాద్రపదంలో ముహూర్తాలు ఉండవు, ఆశ్వయుజ మాసంలో కూడా ఉండవు. కాలక్రమేణా ఇప్పుడు ఏంటంటే అన్ని మార్పులు తోటి అన్నిటినీ కూడా మనం ఇష్టంగా మనం చేసుకుంటున్నాం. కానీ శాస్త్రం అనేటువంటిది, విషయం అనేటువంటిది చాలా నిష్పక్షంగా, నిర్మోహమాటంగా, ఖచ్చితంగా అన్ని నిర్ణయం చేసి పెట్టింది. ఈ శాస్త్రము, విషయం అనేటువంటిది ఎవరో కాదు, సాక్షాత్ ఈశ్వరుడు, ఋషివర్యుల ద్వారా ఈ లోకానికి ఒక శాస్త్రము, ఒక ధర్మము, ధర్మశాస్త్రం అనేటువంటిది అన్నిటిని కూడా వివరించి లోకానికి అందించేటటువంటి కనుక అదే ధర్మో రక్షతి రక్షితః, ధర్మబద్ధంగా అన్నీ కూడా నిర్ణయించున్నాయి. అందుకోసమని ఈ మాఘమాసంలో విశేషం. మాఘమాసంలో విశేషం ఏమిటండి అంటే, ఈ మాఘమాసంలో ఇప్పుడు వచ్చేటువంటి చూడండి, ఆనాడేమన్నా శ్రీ భీష్మ పితామహుడు యుద్ధమైన తర్వాత భీష్మ ఏకాదశి నాడు మాత్రమే ఉత్తరాయణ పుణ్యకాలంలో తన యొక్క తనువును చాలించినాడు. అప్పటిదాకా కృష్ణ పరమాత్మ ఒక 15 రోజుల వరకు కూడా అంబశయనం పైన, అంటే వీటిపైన
ఒక బాణం పుల్లల పేరు పడుకొని ఉన్నాడు. దీనికోసం ఈ ఉత్తరాయణం మాఘమాసం రావాలని, అందుకోసం భీష్మ పితామహుడికి ఎదిగిన మాసం ఇదే. రేపు వచ్చేటువంటి సప్తమి రథసప్తమి సూర్య భగవానుడు పుట్టినటువంటి రోజు కింద మనం లెక్కెట్టుకోవాలి. రథసప్తమి ఇదే. వసంత పంచమి సరస్వతి అమ్మవారికి పుట్టినరోజు కింద కూడా ఈ వసంత పంచమి అమ్మవారికి ఎదిగిన రోజు మాఘమాసం వసంత పంచమి వస్తుంది. పుణ్యమ మాఘ పుణ్యమ మాఘమాసంలో పుణ్యమ చాలా నిండుగా స్వయం విశేషంగా ఇతన్ని. తర్వాత వచ్చేటువంటిది మహాశివరాత్రి. మాసశివరాత్రి ప్రతి మాసంలో వస్తుంది. మహాశివరాత్రి, మహా అంటే చాలా గొప్ప పెద్దనైనటువంటిది. అటువంటి మహాశివరాత్రి కూడా ఇదే మాఘమాసంలో వస్తుంది. కనుక మాఘమాసమే మొత్తం విశిష్టమైనట్టుగా మనం లెక్కలోకి తీసుకుంటాం. ఈ మాఘాది పంచకములు అనేటువంటివి మాఘం పాల్గొనం చైత్రం వైశాఖం జ్యేష్ఠవాసం వరకు విశేషమైన ముహూర్తాలు ఉంటాయి. మూడం వస్తే తప్ప ఉండదు. మూడాలలో ముహూర్తాలు ఉండవు. అందుకోసం మాఘమాసంలో సమతుల్యమైన అంటే అటు ఎండలు బాగుండవు, ఇటు చలి బాగుండవు, మధ్యస్థంగా ఉంటుంది కూడా ఒక రకంగా. అంటే మన లెక్కల ప్రకారంగా మనం లెక్కలు వేసుకుంటే ఎక్కువ ఇబ్బంది కానటువంటి మాసం కింద లెక్క పెట్టుకుంటాం. కానీ అన్నిటికంటే మాఘమాసం విశిష్టం అనేటువంటిది ఉపనయన సంస్కారాలకి, గృహప్రవేశాలకి, వివాహాలకి, అన్నిటికీ కూడా ఈ ఐదు మాసాలు విశిష్టమేమో.